हेलो फ्रेंड्स वेलकम टू आदि टेक तेलुगु यूट्यूब चैनल चेप्पबोये पाठमु हरिश्चंद्रुडु ओटो भागम विद्यार्थिनी विद्यार्थुलकु स्वागतम सुस्वागतम चदवंडी आलोचिंचंडी चेप्पंडी బలిచక్రవర్తి గొప్పదాత అతడు ఒకసారి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞవేదిక దగ్గర దాన ధర్మాలు చేస్తున్నాడు. వామనుడు దానం స్వీకరించడానికి వచ్చాడు. బలి ఏం కావాలి? వామనుడు మూడడుగుల నేల బలి తప్పక ఇస్తాను. శుక్రాచార్యుడు బలి వద్దు వద్దు, వచ్చినవాడు రాక్షస విరోధి, అతనికి దానమిస్తే నీకే ప్రమాదం. బలి గురువర్య నేను ఆడిన మాట తప్పను. వామన మూడడుగుల నేల గ్రహించు. బలిని దానం ఇవ్వవద్దని ఎవరన్నారు? ఎందుకన్నారు? దానమిస్తే ఎవరికి ప్రమాదం? బలిచక్రవర్తి గొప్పతనం ఏమిటి? ఆడిన మాట తప్పని వారి గురించి మీకు తెలుసా? నేపథ్యము. ఒకసారి దేవేంద్రుడు కొలువు తీర్చి ఉన్నాడు. మూడు లోకాలలో ఎవరైనా బొంకని వారున్నారా? ఇప్పుడు జీవించి ఉన్న వారిలో కానీ గత కాలం వారిలో కానీ అసత్యమాడని వారున్నారా? భవిష్యత్తులో ఎవరైనా ఉంటారా అని త్రికాలగ్నులైన మునీశ్వరులను అడిగాడు. ఎవరూ మాట్లాడలేదు. కొంతమంది విన్నా విననట్లు ఊరుకున్నారు, కానీ వశిష్ఠుడు ఊరుకోలేదు. హరిశ్చంద్రుడు అటువంటి ఉత్తమ లక్షణాలు గలవాడని సభలో ప్రకటించాడు. ఆ లక్షణాలు ఏమిటో ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుత పాఠ్యభాగము గౌరణ రచించిన హరిశ్చంద్రోపాఖ్యానంలోనిది. నిరుపమ విజ్ఞాననిధి వశిష్ఠుండు పురోహితుతోడ అద్భుతముగ పలికే, వినుము సురేంద్ర ఈ విశ్వంబునందు వినతికెక్కిన మహావిక్రమోన్నతుడు, తనరు షోడశ మహాదాన వినోది వినయభూషణుడు వివేక సంపన్నుడు, అతుల సత్కీర్తి మహాభాగ్యశాలి వితత ధనుర్వేద విద్యాధికుండు, కరుణాపయోనిధి గాంభీర్యగణుడు దురితధూరుడు బుధస్తోత్ర పాత్రుండు, సర్వశాస్త్రార్థ విచార కోవిదుడు గర్విత రిపుగజ కంఠీరవుండు, వరుస నారూరు చక్రవర్తులలోన ధరిమిడి మున్నెన్నదగు చక్రవర్తి, నిత్య ప్రసన్నుండు నీతిపాలకుడు సత్యసంధుడు త్రిశంకునందనుండు, నిరుపమ విజ్ఞాననిధి భానువంశ శరది చంద్రుడు హరిశ్చంద్రుడన్ రాజు, పోడిమి మదిన్ తలపోసి చూసినన్ వాడెపు బొంకనివాడు దేవేంద్ర. అలా 2000 జీవుల వానికైన కొలదే హరిశ్చంద్రు గుణములు ఒగడా. తనువెల్ల సత్యంబు తలపెల్ల కరుణ, పనులెల్ల ధర్మంబు పలుకెల్లన్ ప్రియము, బొంకు నాలుకకు చేర్పుటగాని వావి. ఇంకా నన్నీయు చెప్పనేమి కారణము, వారిజ గర్భుని వాతదప్పినను వారిజాప్తుడు తూర్పు వంక గృంకినను, మేరువు గృంకిన మిన్ను రాలినను, ధారణీ చక్రంబు తలకిందు వడిన వారధులింకిన వజ్రాయుధంబు ధార తప్పిన మాట తప్పడారాజు. సారాం. త్రికాలగ్నుడైన వశిష్ఠుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు. ఓ దేవేంద్ర, ఈ ప్రపంచంలో మహాపరాక్రమవంతుడు హరిశ్చంద్రుడు. ఇతడు 16 రకాల దానాలు చేస్తూ ఆనందిస్తాడు. వినయమే అలంకారంగా గలవాడు, వివేకమే సంపదగా గలవాడు, మంచి కీర్తి వైభవాలు గలవాడు, ధనుర్వేద విద్యలు ఆరితేరినవాడు, మేఘములా గంభీరమైనవాడు, దయకు సముద్రుని వంటివాడు, పుణ్యాత్ముడు, పండితులను గౌరవించేవాడు, సర్వశాస్త్రాల సారం తెలిసినవాడు, గర్వించిన శత్రురాజులనే ఏనుగుల పాలిట సింహం వంటివాడు, షట్చక్రవర్తుల్లో ఒకడు, నీతివంతమైన పాలన చేసేవాడు, సత్యం తప్పనివాడు, మహాజ్ఞాని, సత్యవాక్పరిపాలకుడు, సూర్యవంశస్థుడైన త్రిశంకుని కుమారుడు, సాటిలేని విజ్ఞానము గలవాడు, సూర్యవంశమనే పాలసముద్రములో పుట్టిన చంద్రుడు, ఆడిన మాట తప్పనివాడు దేవేంద్ర. 2004 గల ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగుణాలు కీర్తించడము సాధ్యము కాదు. అతను సత్యస్వరూపుడు. అతని ఆలోచనలు కరుణతో నిండి ఉంటాయి. హరిశ్చంద్రుడు ధర్మతత్పరుడు. ఆయన ప్రియంగా మాట్లాడుతాడు. అబద్ధమనేది ఆయనకు తెలియదు.
ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు? బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున ఉద అస్తమించినా, మేరుపర్వతం భూమిలో కుంకినా, ఆకాశం ఊడి కింద పడినా, భూగోళం తలకిందులైనా, సముద్రాలు ఎండినా, వజ్రాయుధం పదును తగ్గినా, హరిశ్చంద్ర మహారాజు మాత్రం ఆడిన మాట తప్పడు. కవిపరిచయం. ద్విపదకు పునర్జీవం పోసిన గౌరణ 15వ శతాబ్దికి చెందినవాడు. హరిశ్చంద్రోపాఖ్యానము నవనాథ చరిత్ర రచించాడు. సంస్కృతంలో లక్షణ దీపిక అనే గ్రంథాన్ని రచించాడు. ఈయనకు ప్రతివాద గజ పంచాననుడు, చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదులున్నాయి. ఈయన శైలి మనోహరమైనది. సామెతలు జాతీయాలతో కవిత్వం అలరారుతుంది. అచ్చతెలుగు పలుకుబళ్ళు కవిత్వం నిండా రసగులికెల్లా జాలువారుతాయి. పద ప్రయోగాలలో నైపుణ్యం అడుగడుగున కనబడుతుంది. ఈ పాఠం ద్విపద ప్రక్రియకు సంబంధించింది. ద్విపద అంటే రెండు పాదాలు ఉన్న పద్యం. ఇది జాతి పద్యం, గానయోగ్యమైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నిరుపమ.